గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ భారీ పేరుళ్లకు ఆల్ కుట్ర భారత్లో భారీ పేలుళ్లకు ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది పశ్చిమ బెంగాల్ కేరళలో తొమ్మిది మందిని అరెస్టు చేసింది వారి దగ్గర నుంచి దేశవాలి ఆయుధాలు ఎలక్ట్రానిక్ పరికరాలు బాంబుల తయారీ పుస్తకాలు జీహాద్ సాహిత్య సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది ఢిల్లీ సహా దేశంలోని కీలక ప్రాంతాలలో విధ్వంసం సృష్టించడానికి కొంతమంది ప్రముఖులను చంపడానికి వీరంతా ప్రణాళికలు రచించారని ఎన్ఐఏ తెలిపింది సకాలంలో వీరిని అరెస్టు చేయడం ద్వారా పెను ప్రమాదం తప్పింది అంటున్నారు కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో మనమే నెంబర్ వన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్యలో ప్రపంచంలో మొదటి స్థానంలో భారత్ కొనసాగుతుంది ఒక్కరోజే తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై మంది కోలుకొని ఇంటికెళ్లడంతో ఇప్పటి వరకు ఇలా వెళ్ళిన వారి సంఖ్య నలభై రెండు పైనే దాటింది ఈ విషయంలో మొదటి స్థానంలో ఉన్న అమెరికాను కూడా భారత్ అధిగమించింది రాజధాని బాధ్యత కేంద్రానిదే ఆ అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చండి అంటున్న గల్లా జయదేవ్ పార్లమెంటు చేసిన చట్టం ద్వారా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్ణయ అధికారం కేంద్ర పరిధిలోకే వస్తుందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు అందువల్ల రాజధాని అంశంపై పార్లమెంటులో చట్టం చేసి అమరావతిని యథాతథంగా కొనసాగించేలా చూడాలి అని డిమాండ్ చేశారు కేంద్రం ఈ అంశంలో జోక్యం చేసుకోకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తేనె తుట్టులా మారి భవిష్యత్తులో నివారించలేని సమస్యలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ధరలు పెంచడమే సంక్షేమమా అని ప్రశ్నిస్తున్న శైలజనాథ్ వైకాపా ప్రభుత్వం రోజుకో ఉత్పత్తిపై ధరలు పెంచుతూ ప్రజల జీవితాన్ని భారంగా మారుస్తుందని పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ మండిపడ్డారు ధరలు పెంచడమే ప్రజల సంక్షేమమా అని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు కరోనా వ్యాప్తితో ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పెట్రోల్ ధరలు పెంపుతో నిత్యావసర ధరలు పెరిగి వారు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు పరీక్షల సందడి కరోనా వ్యాప్తితో వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు విద్యా సంస్థల్లో ప్రవేశాల పోటీ పరీక్షలు ఉద్యోగ నియమకాల రాత పరీక్షలు మొదలయ్యాయి అసలు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందా లేదా ఉద్యోగాలు భర్తీ ఉంటుందా లేదా అన్న ఆందోళనలో ఉన్నవారికి ఈ పరీక్షల నిర్వహణ కాస్త ఉపశమనం కలిగిస్తోంది ప్రాణాల అరచేతిలో అతను ప్రవాహంలో పదమూడు గంటల తర్వాత గుర్తించి కాపాడిన అధికారులు పెన్నానది ప్రవాహంలో చిక్కి ప్రాణాల అరచేతిలో పెట్టుకొని పదమూడు గంటల పాటు బిక్కు బిక్కుమంటూ గడిపిన వ్యక్తిని అగ్నిమాపక శాఖ అధికారులు రక్షించారు గూడూరు పాత బస్టాండ్కు చెందిన రాంబాబు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు బహిర్భూమి కాని భగత్ సింగ్ కాలనీలోని పెన్నా నది నూతన బ్రిడ్జి వద్దకు వెళ్లారు ఆ సమయంలో అకస్మాత్తుగా ప్రవాహం పెరగడంతో వంతెన పిల్లర్ పట్టుకుని రాత్రంతా అలానే ఉండిపోయారు శనివారం ఉదయం అతన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఎస్ఎఫ్ఓ రెడ్డి ఆధ్వర్యంలో రెస్క్యూ బృందం రంగంలోకి దిగి తాడు సాయంతో బాధితుడికి లైఫ్ జాకెట్ ఇచ్చి పైకి లాగి ఆస్పత్రికి తరలించారు పదమూడు గంటలకు పైగా మృత్యుతో పోరాడినట్లు అయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు వ్యవసాయ బిల్లులపై రైతుల సమర శంఖం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ బిల్లులని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు పోరాట బాట పట్టారు ఆ బిల్లుల్ని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు శనివారం పంజాబ్ రాష్ట్రంలోని ముప్పై ఒక్క రైతుల సంఘాల నేతలు సమావేశమై ఉమ్మడి కార్యాచరణను ప్రకటించారు ఈ నెల ఇరవై ఐదున రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు మరోవైపు కిసాన్